నమస్కారమండి అందరికీ నమస్కారమండి రాగల 24 గంటల్లో ఓ ప్రమోషనల్ సాంగ్ గురించి చెప్పాలనంటే ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారితో నా ప్రయాణం గురించి చెప్పాలి మామ మంచు అల్లుడు కంచుకు నేను ఆయనతో వర్క్ చేశాను ఫస్ట్ సినిమా అప్పుడే బాలరాజు పాట రఘుకుంచి గారితో మొదటి పరిచయం నాకు సో అలా అక్కడి నుంచి మొదలైన మా ప్రయాణం ఎక్కడా మర్చిపోకుండా ఆయన సినిమా పాటలకే కాకుండా చాలా సినిమా పాటలకు నన్ను రిఫర్ చేసి నన్ను ఇంత గౌరవించిన శ్రీనివాస రెడ్డి గారికి మొదటగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ కాన్సెప్ట్ గురించి నాకు చెప్పినప్పుడు చాలా క్యాచ్యూగా ఫన్నీగా అనిపించింది సో ఎలా చేద్దాం అంటే ఇప్పుడున్న ట్రెండ్ మొత్తం ఈ పాటలో కావాలని అడిగారన్నమాట ఒక్క మాటలో మొత్తం చెప్పేశారు సో ఆ పాట గురించి ఆ రోజు కూర్చుని సరదాగా రఘు గారు కూడా ఉంటే అక్కడే రాసి అక్కడే ట్యూన్ కంపోజ్ చేసి ఇన్స్టాంట్గా ఒక 3-4 అవర్స్లో మేము వర్క్ చేసాం దాన్ని దాని తర్వాత మోడిఫికేషన్స్ చాలా చేసాం ఇంత బాగా వస్తుందని నేను అసలు అనుకోలేదు చాలా చాలా బాగా వచ్చింది రఘు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎనదర్ గ్రేట్ హిట్ సాంగ్ ఫర్ మీ అండ్ ప్రొడ్యూసర్ గారు కొత్త ప్రొడ్యూసర్ అయినా కూడా దేనికి వెనకాడకుండా అందరి టెక్నీషియన్స్ని గౌరవించి అందరికీ ఇంత మంచి సినిమాని ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి నా హృదయపూర్వకమైన ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఆయనకి అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు ఇప్పుడు రీమోజ్ కాలంలో నేను ఇన్ని పాటలు రాస్తున్నానంటే కారణం డిఎస్పి గారు అంటే మీ ముందుకు ఒక పాట రిలీజ్ అవ్వడం అది మీరు వింటో నాకు అది ఏదో ఫీలింగ్ అని చెప్పలేను ఆయన అంటే హీఈస్ లైక్ టు బ్రదర్ మెంటర్ సో అన్నీ అనమాట నేను ఏమైనా తప్పులు చేసినా కూడా ఇది ఇలా రాయి దాన్ని ఆయన దగ్గర ఎందుకంటే 100% లవ్తో ఇంట్రడ్యూస్ అయ్యాను నేను దేవి గారి సినిమాతోటి సో ఆయన ముందు ఇప్పుడు ఆయన లాంచ్ చేస్తుంటే నా సాంగ్ నాకు ఏంటో చెప్పలేని ఫీలింగ్ అది నేను మాటలు ఎక్స్ప్రెస్ చేయలేను సో అందుకే ఆయన నుంచి కూర్చొని నవ్వుకుంటూ ఉండేను అందుకే ఆవిడ ఇదేంటి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అసలు ఊహించలేదు సో ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ సార్ దేవి గారు ఫర్ లాంచింగ్ దిస్ సాంగ్ అండ్ నేను రాసే ప్రతి పాటలోనూ నేను రాసే ప్రతి నా వర్డింగ్స్ ఎంచుకునే ప్రతి దానిలోనూ మిమ్మల్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటాను ఎందుకంటే మీ లిరిక్స్ చాలా బాగుంటాయి మీరు కూడా లిరిక్స్ చాలా బాగా రాస్తారు ఏదో ఒక రోజు శ్రీమణి ఈ పాట చాలా బాగా రాసావు నా సినిమా కాకపోయినా చాలా బాగా రాసావని మీరు మెచ్చుకోవాలని నా కోరిక థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ డిఎస్పి గారు అండ్ ఎంటైర్ ద టీమ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా మీ ఆయన చనిపోయారా అయ్యో ఎక్కడ పడితే ఇక్కడ ఏది పడితే అది బాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు ఆవిడకి పుట్టలేదు మూడోసారైనా తగులుతుంది అనుకున్నా తనకే పుట్టలేదు ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా